హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మష్రూమ్ బిర్యానీ. అది ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ప్రాసెస్ నేను షాప్లో పెట్టానండి. క్లీన్ ఎలా చేయాలి అనేది అది చూసుకోండి. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేయండి. కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయి క్లీన్ అవుతుంది. ఇప్పుడు చేసుకునే వాళ్ళు బ్యాచిలర్స్ కానివ్వండి, గృహిణులు కానివ్వండి, ఎవరైనా సరే ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. నేను ఇంకో వీడియోలో వేరే ప్రాసెస్ చూపిస్తాను దమ్ మష్రూమ్ బిర్యానీ. ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకుందాము. బౌల్ పెట్టుకున్న తర్వాత అది కొంచెం వేడి అయిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగి అయ్యాక సాజీరా, బిర్యానీ ఆకు, సాజీరా, ఇంకా పైన ఉన్న మసాలాన్ని వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. చపాతీ పువ్వు అన్నీ వేసానండి. తర్వాత టమాటో వేసుకుందాము. మీ ఇష్టం అండి, టమాటో ఎక్కువ క్వాంటిటీ వద్దనుకున్న వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. వేసుకుందాం. దీంట్లో కొంచెం ముక్క మెత్తబడేంత వరకు ఉంచుకుందాం. అలాగే పైనుంచి కొంచెం ఉప్పు వేసి దగ్గర ఉప్పు వేసుకుందాం. కొద్దిసేపు ఇలా పక్కకు పెట్టేద్దామండి. ఓకే, దగ్గరకు వచ్చేసింది. ఉప్పు వేయంగానే దీంట్లో మనం రుచికి కలర్కి తగ్గట్టు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమండి. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు వేసుకోవచ్చు ఎక్స్ట్రా మసాలాలు. కారం వేసుకుందాము. 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుందాం. తర్వాత బాయిల్ చేసిన మష్రూమ్స్ ఉన్నాయి కదా, పుట్టగొడుగులు, ఇవన్నీ వేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఎవరు తినే వాళ్ళు కూడా మంచిగా చేసుకొని తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. ప్రోటీన్స్ సంబంధించిన కర్రీ అండి. పైనుంచి కొత్తిమీర వేసుకున్నాను. అలాగే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసేస్తున్నాను. గరం మసాలా, దాంట్లో నేను మిరియాలు, దాల్చిన చెక్క అన్నీ కలిపి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, చూసి కొంచెం వేసుకోండి. అలాగే రైస్ వేసేస్తున్నాను. ఉప్పుకపోతే ఉప్పు పడుతుంది అనుకుంటే ఉప్పు వేసేసుకోండి. ఓకే, 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను. దానికి కలుపుకొని వాటర్ పోస్తున్నానండి. క్వాంటిటీ చూసి రైస్కి తగ్గట్టు వాటర్ పోసేసుకోండి. ఇలా దగ్గరికి కలిపేసుకొని 1-10 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేద్దాము. చూసారా ఇలా స్పైసీ స్పైసీ కనిపిస్తుందో. ఓకే అండి, కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు చూసారా ఎలా పొంగుతుందో. దీంట్లో నేను నా 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేను ఫస్ట్ వేయలేదండి, ఇప్పుడు వేసేస్తున్నాను. ఓకే ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దామండి. 10 నిమిషాలు ఉడికేంత వరకు పక్కన పెట్టేద్దాం. నాకు కొంచెం షుగర్ ఎక్కువ. ఓకే, రైస్ తీసేసాను. చూసారా ఎలా బాగా ఇలా వచ్చేసిందో రైస్. దీంట్లో రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో కూడా నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.